హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రాయలసీమ స్టైల్లో వగ్గన్ బజ్జీలు చేస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. వగ్గన్ అయితే ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి వగ్గన్ బజ్జీలు. కాంబినేషన్ అయితే అద్దరిపోతుందన్నమాట. ఇక ముందుగా మనం బొరుగులన్నీ క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఇక చూడండి అన్నీ పక్కకు తీసేసుకోవాలి బొరుగుల్ని. ఇక మనము ఒక ఎడెల్పాటి బౌల్ పెట్టుకోవాలన్నమాట. ఇక పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాల జీలకర్ర వేసేసుకొని పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని ఆనియన్స్ కాస్త ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇక పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. ఇక పచ్చిమిర్చి కాస్త, కొత్తిమీర, అలాగే వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి పేస్ట్ మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ స్టైల్లో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ అంటే ఈ వగ్గన్ బజ్జీలేనండి. చాలా ఇష్టంగా తింటానన్నమాట, నాకు చాలా ఇష్టము. మీకేం ఇష్టము అనేది కూడా కామెంట్ చేయండి. మిక్సీ జార్ కడిగి నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఒక రెండు నిమ్మకాయలు కూడా ఇలా పిండేసుకోండి రసాన్ని. ఇక పిండేసి మనం ముందుగా బొరుగులు నానబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసి ఇక పప్పుల పొడి ఉంటుంది కదండి, పొట్నాల పొడి, అది కూడా వేసేసి ఇక కలిపేసుకోండి. గ్యాస్ లిమ్లో పెట్టుకొని కలిపేసుకోండి. ఒగ్గని అనేది వేడిగా చాలా బాగుంటుందన్నమాట తినేకి. ఇక అలా గార్నిష్ చేసుకోండి కొత్తిమీరని. ఇక నేనైతే ఇక్కడ శనగపిండి ముందుగానే కలిపేసుకున్నానమాట. బజ్జీలకి టైం అవుతుందంటే తొందరగా కలిపేసానమాట. ఓ రెండు కప్పులు శనగపిండి వేసేసి ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసి చిటికెడు వంట సోడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఇక నీళ్ళు వేసి కలిపేసానమాట పిండిని. ఇక బజ్జీలు అయితే సూపర్గా వచ్చాయండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా ఇంట్లో కూడా అందరూ పిల్లలు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట వగ్గన్ బజ్జీలు అయితే. బజ్జీల్లో రెండు మూడు రకాలు వేసుకుంటారండి. ఇక ఇలా గ్యాప్ పచ్చిమిర్చి కనిపించేలా ఇలా వేసుకుంటారు, అలాగే గుండుగ్ కూడా వేసుకుంటారనమాట బజ్జీలు. ఎవరికి ఏమేమి ఎలా ఇష్టమో అలా వేసుకుంటారనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.